లోపలికిరా. ఎలా ఉంది నా సెటప్? ఇలా చూడు, ఈ చైన్ ఎంత ఖరీదో తెలుసా? 1,00,000 రూపాయలు. ఏంటి సార్, ఏంటి సమస్య చెప్పండి. నువ్వు? అవును సార్, నేను ఆ రోజు సినిమా చూడడానికి వెళ్ళాను కదా, వెనుక నుంచి చేయి పెట్టాడనని. నేనేంటి ఇక్కడ? అతనితో నాకు పెళ్లి అయింది సార్. పెళ్ళి? అవును సార్. ఇంతకు ముందే పెళ్లి అయింది అని చెప్పావు కదా, నీ మొగుడు ఊళ్ళో ఉన్నాడు అని చెప్పావు. అవును సార్. అతను వేరే, అతను పెద్ద మోసగాడు. అంతకుముందు వీడు వాడి కంటే పెద్ద గేడి తెలుసా? 17 మర్డర్ కేసుల్లో వీడికి సంబంధం ఉంది. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో. బండి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులా? పెళ్లి చేసుకోవడం పోలీసుల దృష్టిలో అంత పెద్ద నేరమా? నువ్వే కదా నాతో చెప్పావు తన పెద్ద కోటేశ్వరుడని, 400 గేదెలు ఉన్నాయి, 1,000 ఎకరాలు ఉన్నాయని చెప్పావు కదా. నేనే కదా చెప్పాను, లక్ష్మక్క కదా చెప్పాను. నువ్వే కదా చెప్పావు రాజేష్ నీకు సరైన జోడి పెళ్లి చేసుకోవాలి. ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు? నువ్వే కదా మూతులు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. నన్ను సొంత అన్నయ్య అన్నావు కదా. నేనే చెప్పాను, నువ్వే కదా చెప్పావు నేను చెల్లి లాంటిదని. లక్ష్మి అక్క చెప్పింది నువ్వు అలా అనుకుంటున్నావు. లక్ష్మి అక్క అలా చెప్పిందా? లక్ష్మి అక్క నాతో చెప్పింది నువ్వు అలాగే అనుకుంటున్నావని. సరే ఇప్పుడు చెప్పు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆకాశవాణి మనోరంజని, ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట ప్రేమకు దాసోహం చిత్రంలోనిది. ఒక ప్రేమికిని ప్రేమ చూసి ప్రేయసి పాడే పాట. ప్రేమ ఎంత గొప్పదో ఈ పాట చెప్తుంది. ప్రేమకు చావు లేదు, ఇద్దరి కలిస్తే ప్రేమ, ఇద్దరి బ్రతుకు ప్రేమతో ముడిపడి ఉంటుంది. పాడిన వారు సాకేత్ మరియు మంజూష. మరి ఈ పాట వినండి. ఏంటి పరమణం నిద్రపోలేకుండా ఊరికే?